వెల్కమ్ బ్యాక్ టు పుత్రిబొమ్మల ఛానల్. ఈరోజు నేను ఓరియో మిల్క్ షేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ మిల్క్ షేక్ని బయట కొనుక్కొని తాగినప్పుడు ఎటువంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ యాస్టీజ్గా అలానే ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం పదండి. బిగ్ సైజ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చాక్లెట్ సిరప్, 250 ml ఫుల్ క్రీమ్ మిల్క్, వెనిలా ఐస్ క్రీమ్ అండ్ ఐస్ క్యూబ్స్. ఫస్ట్ మనం 2 ఓరియో బిస్కెట్స్ తీసుకొని అందులో ఉండే క్రీమ్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని ఓరియో బిస్కెట్స్ని స్మాల్ పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. తర్వాత షుగర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలండి. ఈ పాలు మనకి ఎంత చల్లగా ఉంటే మిల్క్ షేక్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ పాటు మనం ఫైన్ బ్లెండ్ చేసుకుంటే మనకి ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లాస్కి చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ లేయర్గా మనం ఐస్ క్రీమ్ని వేసుకుందాం. దీనిపైనే బిస్కెట్ పౌడర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మిల్క్ షేక్ని వేసుకోవాలి. లాస్ట్లో ఇంకొంచెం టాప్ లేయర్గా ఐస్ క్రీమ్ వేసుకుందాం. దీనిపైన మళ్ళీ బిస్కెట్ పౌడర్ని వేసుకోవాలి. ఫైనల్గా చాక్లెట్ సిరప్ వేసుకుంటే మనకి ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. చూసారుగా, ఈ ఓరియో మిల్క్ షేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి.